పొందుతానండి, నేను దేవుణ్ణి ఇష్టపడతానండి, నేను దేవుణ్ణి గౌరవిస్తాను, ప్రతి ఒక్కడు చేయాల్సిన పని అండి. చెప్పిన నువ్వు దేవుని నమ్మిన వాడివైతే దేవుని నమ్మకానికి ఒమ్ము చేకుని నువ్వు చేసే పని అండి. చెప్పిన ఆ బైబుల్ నువ్వు చదువుతావు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు చెప్పిన, ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కడు ఆయన రాయించిన గ్రంథాన్ని చదువుతాడు. నేను దేవుణ్ణి గౌరవిస్తాను, ఆయన మాటకు లోబడతానంటే మరి ఆయన మాట అయిన బైబిల్ని ఎందుకు లోబట్టలేదు, ఎందుకు చదవట్లేదు? ఇది ఎట్లా ఉందో చెప్పిన, ఆయన అంటే ఇష్టమంటావు కానీ ఆయన మాట చదవమంటే బోరింగ్ అంటాం. నిజంగా చెప్పిన అది ఇష్టమే, అది ఇష్టమా చెప్పండి అడుగుతున్నాను. మళ్ళా దేవుడు అంటే ఇష్టమే కానండి, ఆ బైబిల్ మాత్రం ఇంట్రెస్ట్గా నాకు చదవాలనిపించలేదు నేను చెప్తున్నాను. వేసదారి, నీకు నిజముగా దేవుడు అంటే ఇష్టమైతే ఆయన మాట అయిన పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుతో తెలుసు, నువ్వు చదవట్లేదు. కారణం ఏంటి చెప్తున్నా, నువ్వు ఇష్టమని చెబుతున్న పదం అది ఒట్టిది గుర్తు. నీకు నిజముగా దేవుడిని చదువుతావు, నువ్వు నిజముగా దేవుడిని గౌరవిస్తే ఆ గౌరవించే గ్రంథాన్ని రోజు రోజుకి గౌరవించి చదువుకుంటావు. కానీ దేవుడు మాత్రం ఇష్టం బైబిల్ చదవండి అంటే నువ్వెవరమని అడుగుద్ది బైబిల్. దేవుడు కూడా అడుగుతాడు, నేనంటే ఇష్టమైతే నాకు రుజువైన గ్రంథాన్ని నువ్వెందుకు చదవట్లేదు, ఎందుకు గౌరవించట్లేదు, ఏముందో ఎందుకు ధ్యానించట్లేదు? నా కుమారుని పంపి నేను మాట్లాడి సంపూర్ణం చేసి రాంచి మీ చేతుల్లో చెప్పేవాడి చేతుల్లో పెట్టి చదవండ్రా అన్నా కానీ మీరు చదవట్లేదంటే నన్ను మీరు గౌరవించట్లేదు. ఒక పాసి మాట అంటామని మనం ఏంటో తెలుసా, బైబిల్ అలాగే ఉంటుందండి, బైబిల్ అలాగే మాట్లాడతలేదు. ఈ మాట ఎవరిని అంటుందో తెలుసా, దేవుడు అలాగే అంటాడులేండి, దేవుడు అలాగే మాట్లాడతాడు. బైబిల్ అంటే ఎవరిని అన్నట్టో తెలుసా, దేవుడు. ఇక ఆయన మాటలన్నీ ఎక్కడనండి, ఇదే బైబిల్. అలాగే ఉంటే బైబిల్ చదవని గాడిదలు మళ్ళీ చెప్తున్నాను పాపంతో, బైబిల్ చదవని గాడిదలు ఎవరన్నా చెప్తున్నాను, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు. నువ్వు ఇష్టమున్నవాడవైతే చదువుతావు, నువ్వు ఇష్టమున్నవాడైతే తలపోస్తావు, నువ్వు ఇష్టమైన వాడివైతే రోజు నీ తండ్రి రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయి ఏముందో ఆయన హృదయాన్ని తెరిచి చూస్తావు. ఇదేమీ చేయట్లేదంటే ఎవడ చెప్పాడు నీకు దేవుడు అంటే ఇష్టమని? ఫేక్ గడివి, ఫేక్ దానివు నువ్వు. నువ్వు ఫేక్ గడివి కాదు, ఫేక్ దానివి కాదని తెలడానికి ఏడు చెప్పినా, నువ్వు అన్ని పనులు పక్కన పడేసి బైబిల్ చదువుకుంటావు, నువ్వు అదేమి చేయవు, నువ్వు ప్రార్థన చేస్తావు అది ఏమి చేయు, పాట పాడినట్టు ముందు సీటు చెత్త కూడా వచ్చి ఇంకేమీ చేయు, బైబిల్ చదవని అడుగుతున్నా. మీరు కొనుక్కున్న బైబిల్ని కనీసం ఒక్కసారన్నా చదివారంటే ముఖాలు తెల్లబోయే ఎన్ని ముఖాలు లేవు చెప్పండి. లేదండి, బైబిల్ లేకపోతే నా జీవితానికి నిశ్వాసలు కూడా లేనట్టు ఉంటుందని ఎంతమంది అనగలరు చెప్పండి. అంత సిగ్గుమాలిపోయే విషయం చెప్తున్నా, మనకు సొంత పర్స్ ఉంటుందండి పాకెట్ మనీ దాచుకోవడానికి, మనకు సొంత మొబైల్ ఉంటుందండి. నేను అడుగుతున్నాను నీకు ఇప్పటి వరకు ఇన్ని పదులు పదులు సంవత్సరాలు నీకంటే ఒక సొంత బైబుల్ ఉందా అడుగుతున్నా? ఇది బైబుల్ లేకపోతే నాకు ఏమి ఊసిపోతని అనగలవా? నీకు ఇది చేతులు లేకపోతే చేయి నరికేనట్టు ఉంటుంది, నీకు పరసు లేకపోతే ఏదో ఆస్తులు కోల్పోయిన ఉంటుంది. నేను అడుగుతున్నాను ఈ సభకు వచ్చే ముందు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఈ బైబిల్ లేకపోతే నీ మనసు బాధపడి కృంగిపోతుందా? లేకపోతే పర్లేదులే అనుకుంటున్నా? అప్పుడప్పుడు కొంతమంది నా బైబిల్ తెస్తాను పెద్ద మనుషులు తెండని నమ్మేవంతండి, కొన్నిసార్లు మరిచిపోయారు, నరికేయాలనిపించింది అని అంతే. ఆ నిర్లక్ష్యం నీ గుండె ఏడుస్తుందని చెప్తే నేను తెచ్చుకుంటాను, నేను తెచ్చుకుంటాను. అందుకే ఆవిడకి ఉన్నాను నా బైబిల్ కావాలంటే పరసట్టిపోనా, నా మొబైల్ అట్టిపో కావాలంటే నా బైబుల్ తెస్తాన మాత్రం. ఎందుకంటే దాని విషయంలో దాని జాగ్రత్త మీకు తెలియదు. నా 12 ఏళ్ళ జీవితం, నా భక్తి జీవితానికి నాకు తోడున్న ఒకే ఒక్క ఫ్రెండ్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. నా ఫ్రెండ్ నా బైబుల్, దీన్ని మీరు ఫ్రెండ్గా చెప్పగలరా? నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నాతో మాట్లాడే దేవుడు ఈ గ్రంథం నుంచి నేరుగా నాతో మాట్లాడతాడని అనగలరా? అలా అంటే నేను చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఈ దేవుణ్ణి ప్రేమించడమే కాదు, ఈ దేవుణ్ణి గౌరవిస్తున్నాను. ఈ దేవుణ్ణి గౌరవించడమే కాదు, ఆయన మాటకి